మిత్రులకు శ్రేయోభిలాషులకు మా శ్రీ విజయసాయి హై స్కూల్ మరియు ప్రైమరీ సెక్షన్ విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులకు అందరికీ మా హృదయపూర్వక నమస్కారం. చిన్నారులకు శుభాశీస్సులు. కనిపించని వైరస్తో అల్లాడిపోతున్నది ఈరోజు మన భారతదేశం. కరోనా ఫస్ట్ వేవ్లో ఐకమత్యంతో అందరం కలిసిమెలిసి విజయం సాధించాం. కానీ కరోనా సెకండ్ వేవ్ సమయంలో దీన్ని నిర్లక్ష్యం చెబుతున్నాం. మనందరం తప్పకుండా మాస్కును ధరించాలి, చేతులు శుభ్రపరచుకోవాలి, సామాజిక దూరాన్ని పాటించాలి. ఏందిలే ఇవన్నీ మాకు తెలుసులేని నిర్లక్ష్యంతో చాలామంది ఉన్నారు కనుకనే ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. మీ జాగ్రత్త ఈరోజు మీ కుటుంబానికి చాలా అవసరం. పొరపాటు జరిగితే కుటుంబాలు కుటుంబాలే బలి, సమాజం నుంచి చేస్తున్నారు వెరి. ఈ విషయాన్ని మర్చిపోబాకండి. కుటుంబంలోని ఒక మనిషి వినకుండా పొరపాటున కరోనా పడితే అతనికి కానీ జరగడానికి జరిగితే రక్త సంబంధికులు రారు, ఇరుగు పొరుగు వారు రారు, ఏ ప్రజలు రారు, మున్సిపాలిటీ వాళ్ళు మాత్రమే కార్యక్రమాలు చేయాల్సి వస్తుంది. ఇది చెప్పడానికి చాలా బాధాకరంగా ఉంది. అయినా సరే మీకు చెప్పాల్సిన బాధ్యత మాది. మీ వలన మేము, మా వలన మీరు అని చెప్పుకునే సిద్ధాంతంలో మన ప్రజలందరూ ఉండాలి, ఐకమత్యంగా ఉండాలి, జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా యువత యువకులు చాలా జాగ్రత్తగా ఉండండి. బయట చిరుతలు తింటూ మోటారు బైకుల మీద శకాలు తిరుగుతూ పగలు రాత్రి తేడా లేకుండా పరుగులు పెడుతుంటే ప్రమాదం పరిగెత్తుకుని వస్తుంది. జాగ్రత్త. మీ మీద కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. మీ తల్లిదండ్రులు మీ మీద ఆశలు పెట్టుకుని ఉన్నారు. వారిని బాధ పెట్టవద్దు. చెప్పింది జాగ్రత్తగా వినండి. ఉండండి ఇంటి పట్టున, బతకండి గుట్టున, అంతేగాని దాటత్తు గట్టున. గీత దాటని సీత ఎన్ని బాధలు పడిందో. నియమ నిబంధనలు పాటించకుండా గీత దాటితే తర్వాత పరిస్థితులకు మీరే బాధ్యత. ఎంత చెబుతున్నా కూడా జనాల్లో మార్పు రావటం లేదు. పరుగులు తీస్తున్నారు. బయట ప్రపంచంలో ఏదో ఉందని ఉరకలు వేస్తున్నారు. ఇవన్నీ ప్రమాదానికి కారణాలవుతాయి. తప్పనిసరిగా మాస్క్ను ధరించి చేతులు శుభ్రంగా ఉంచుకొని భౌతిక దూరం పాటిస్తూ కుటుంబానికి అండదండంగా ఉండాలని మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా కోరుకుంటున్నాము. మనలందరినీ ఆ భగవంతుడు కాపాడాలని, మనందరికీ తోడునీడుగా ఉండాలని, ప్రజలందరూ ఏ భయము లేకుండా ఉండాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా కరోనా వలన చనిపోవడం లేదు. చాలామంది కరోనా అనగానే భయపడిపోయి హార్ట్ అటాక్తో చనిపోతున్నారని నివేదికలు చెప్తున్నాయి. భయపడవద్దు. 14 రోజులు హోమ్ క్వారంటైన్లో ఉండి జాగ్రత్తగా మందులు తీసుకుంటే తప్పకుండా బయటపడిపోతాం. భయం అనే దగ్గర రానియద్దు, ధైర్యమే మొదటి పందు. ఆ ధైర్యంతోనే మళ్ళా బ్రతుకును జాగ్రత్తగా తీసుకుందాం. మీరందరూ ఆరోగ్యంగా ఉండాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ అందరూ బాగుండాలి, మీ అందరిలో నేను ఉండాలి. ఇట్లు మీ కృష్ణమోహన్, శ్రీ విజయసాయి హై స్కూల్.